ఎన్నికల్లో అత్యంత కీలకమైనవన్న కేసీఆర్ లోకేష్ ప్రకటే చంద్రబాబుకు ముఖ్యమన్న అమిత్ షా మీ అబ్బాయి ఆస్తులు 16 రెట్లు ఎలా పెరిగాయంటూ బాబుకు కౌంటర్ నాడు సీఎం ను తిట్టిన వాళ్ళు నేడు టిఆర్ఎస్ ను చేరిపోయారు ఏపీ పొలిటిక్స్ లో జోక్యం వద్దని కేసీఆర్ కు పవన్ సూచన ప్రధాని మోదీలా నేను అబద్ధాలు చెప్పలేను పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న రాహుల్ అధికారంలోకి వస్తే ఈసీని జైలుకు పంపుతా ప్రకాష్ అంబేద్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై ఘన విజయం పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి హైదరాబాద్ ప్రచారానికి ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో నియోజకవర్గాలను చకా చుట్టేస్తున్నారు చంద్రబాబు ఇప్పటివరకు ఏం చేశాం ఇకపై ఏం చేయబోతున్నామనే అంశాలను ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు నిన్న ప్రకాశం గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఇవాళ కర్నూలు విశాఖ జిల్లాలకు వెళ్తున్నారు మధ్యాహ్నం 1:30కు కర్నూలు జిల్లా ఆలూరులో బహిరంగ సభలో పాల్గొంటారు తర్వాత 3:45కు నందికొట్కూరులో ప్రచారం చేస్తారు సాయంత్రం 6:45కు విశాఖ జిల్లా కంచర్లపాలెంలో రోడ్ షోలో పాల్గొంటారు రాత్రి 7:00కు విశాఖ దుర్గాలమ్మ గుడి దగ్గర ప్రచారం చేస్తారు రాత్రి 8:15కు దొండపర్తిలో రోడ్ షోతో ప్రచారం ముగుస్తుంది నిన్నంతా నెల్లూరు కర్నూలు అనంతపురం జిల్లాలో ప్రచారం చేస్తున్న జగన్ ఇవాళ మరో 4 జిల్లాల్లో ప్రచారం చేస్తారు చిత్తూరు కడప గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఆయన రోడ్ షోలు నిర్వహిస్తారు జమ్మలమడుగు గుంటూరు విజయవాడలో భారీ సభలను ఏర్పాటు చేసింది వైసీపీ మరోవైపు నేడు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించనున్న షర్మిల తణుకు కొత్తపేట ఆచంట నర్సాపురంలో ప్రచారం నిర్వహిస్తారు చిత్తూరు జిల్లా పూతలపట్టు పీలేరు చంద్రగిరి నియోజకవర్గాల్లో విజయమ్మ రోడ్ షోలో పాల్గొంటారు ఏపీ తెలంగాణలో మాయావతితో కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్న జనసేనాని ఇవాళ విజయనగరం గుంటూరు జిల్లాలో ప్రచారం చేయనున్నారు విజయనగరంలో ఉదయం 10:00 ఎన్నికల సభలో పాల్గొంటారు 11:00 నెల్లిమర్లలో నిర్వహించే ప్రచార సభ ఉంటుంది మధ్యాహ్నం 1:30కు సత్తెనపల్లి బహిరంగ సభకు హాజరవుతారు సాయంత్రం 4:00 తెనాలిలో నిర్వహించే ప్రచార సభలోనూ పాల్గొంటారు 5:00 మున్సిపల్ ఆఫీస్ సెంటర్ వద్ద సాగే సభలో ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్ రాష్ట్రాల మాట వినే ప్రభుత్వం ఢిల్లీలో ఉండాలి అంటే ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాలన్నారు కేసీఆర్ తెలంగాణలో 16 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ ను గెలిపిస్తేనే ఫెడరల్ ఫ్రంట్ సాధ్యమన్నారు టీఆర్ఎస్ అధినేత ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి రాష్ట్రాల మాట చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం రావాలి అది రావాలంటే తెలంగాణలో మనం 16 సీట్లు
నాలుగు తరాలుగా దేశానికి గాంధీ కుటుంబం చేసిందేమీ లేదన్నారు కేసీఆర్. నెహ్రూ నుంచి రాహుల్ వరకు గరీబీ హటావో అనే అంటున్నారని, ఇన్నాళ్లైనా దేశంలో ఇంకా పేదలు ఎందుకు ఉన్నారో చెప్పాలని నిలదీశారు ఆయన. ఫస్ట్ 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినాడు. నెహ్రూ గారు చెప్పిన మాట దరిద్రో నారాయణ, దరిద్రుణ్ణే భగవంతుడు అనుకుంటాం అని మాట్లాడింది. అంటే ఆనాడు దరిద్రులను గుర్తించి దరిద్రో నారాయణ. ఇందిరాగాంధీ గరీబీ హటావో, ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ఆయన అదే మాట చెప్పిండు. తర్వాత పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ చాలా మంది ప్రధానమంత్రులు పోయిన, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ అదే చెప్పింది, మళ్ళీ ఇప్పుడు ఆయన అదే గరీబీ హటావో. అంటే ఎన్నేళ్ళు ఎన్ని దశాబ్దాలు గరీబులు ఉండాలి, ఈ హటావో డ్రామా ఎప్పటిదాకా ఉండాలి? దేశంలో మార్పు తీసుకురావాలని ప్రజలు అవకాశం ఇస్తే మోదీ అన్ని అబద్దాలే చెప్పారని ఆరోపించారు కేసీఆర్. ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో 100,000 చెప్తాం చేస్తామా అని అవహేళన చేశారని ఆయన గుర్తు చేశారు. చాయ్ వాలా చౌకీదార్ అంటూ రోజుకో నినాదంతో హోరెత్తిస్తున్నారని సెటైర్లేశారు కేసీఆర్. పాతాళలోకంలో ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, నల్ల డబ్బు తెచ్చి ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు. ఇచ్చినారండి? ఇవ్వలేదు. ఇవ్వకపోగా బీజేపీ జాతీయ అధ్యక్షుల వారిని మీడియా వాళ్ళు అడిగితే ఓ చునావీ జుమ్లాతా, ఏదో ఎన్నికల్లో ఉబ్బుచిపోక చెప్తామండి, చెప్పినేని చేస్తామా అని మాట్లాడతారు. అంటే ఇంత అహంకారమా, ప్రజల మీద ఇంత నిర్లక్ష్యమా? ఏదైనా ఎన్నికల సందర్భంలో చెప్పచ్చు. గతంలో చాయ్వాల ఒక నినాదం, ఇవాళ చెవికిదారు ఒక నినాదం, ఇవేనండి క్రియాశూన్యమైనటువంటి నినాదాత్మకమైనటువంటి ఇటువంటి నినాదాలతోని ఒక విశేషమైనటువంటి ప్రచార హోరుతోని ఆ హోరులో దేశాన్ని తీసుకొని పోతారే తప్ప వీళ్ళ ఎజెండా వేరే ఉంటుంది, వీళ్ళు ప్రజల కోసం చెయ్యరు. టీఆర్ఎస్ స్థాపించినప్పుడు ఇది పెద్ద పార్టీ అవుతుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు కేసీఆర్. టీఆర్ఎస్ నేతలు, గవర్నర్లు, విదేశీ రాయబారులు కూడా అవుతారని జోస్యం చెప్పారు. 2001లో నేను ఒక మాట చెప్పేవాడిని నా సహచరులకు, ఉద్యమ సహచరులకు ఒక మాట చెప్పేవాడిని, మీరు భయపడద్దయా, టీఆర్ఎస్ చాలా పెద్ద పార్టీ అవుతుంది, ఈ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మినిస్టర్లు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, కేంద్ర మంత్రులు అవుతారు, గవర్నర్లు అవుతారు, విదేశీ రాయబారులు కూడా అవుతారని చెప్పిన. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చినామంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల దాకా వచ్చినాం, గవర్నర్లు రాయబారులు కాలే, కావాల్సిన అవసరం ఉంది. ఈ టర్ములో మీ దయతో ఆ పదవులు కూడా టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠించబోతా ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఏపీకి అన్యాయం చేయాలని కుట్ర చేస్తున్న వాళ్లతో జగన్ చేతులు కలిపారని ఆరోపించారు చంద్రబాబు. ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు ఇచ్చారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీఎస్పీకి హోదాకు మద్దతు ఇస్తామని పబ్లిక్ గా చెప్పినా జగన్ మాత్రం మోదీ అధికారంలోకి వస్తారని ఆశిస్తున్నారని సెటైర్లేశారు బాబు. నిన్నే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఈయనకి చెప్పాడని 17 మంది ఎంపీలతో నేను కూడా ప్రత్యేక హోదాకు సహాయం చేస్తానని చెప్పాడని తప్పు చెప్పే పరిస్థితికి వచ్చాడు. నిన్న మొన్ననే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పును తెలుసుకుని మేము ప్రత్యేక హోదా ఇస్తామని మళ్ళీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. నిన్ననే మాయావతి వచ్చింది, ఆవిడ కూడా చాలా స్పష్టంగా చెప్పింది మేము ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని. నేను అడుగుతున్నా కోడి కత్తి పార్టీ మాత్రం మనకు అన్యాయం చేసే పరిస్థితిలో ఉన్నారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేసీఆర్ కు జగన్ ఎలా మద్దతు ఇస్తారంటూ ప్రశ్నించారు చంద్రబాబు. పోలవరంతో పాటు రాష్ట్రంలోని పలు నీటి ప్రాజెక్టులపై కేసీఆర్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశారు. అటువంటి కేసీఆర్ కు జగన్ ఊడిగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. అదే జగన్మోహన్ రెడ్డి చూడండి, కేసీఆర్ మహానాయకుడు, ఆయనకు 17 సీట్లు ఉన్నాయి, నేను ఆయన దగ్గర ఉంటాను, ఆయన కాళ్ళు కడుగుతాను, ఆయన నాకు ప్రత్యేక హోదా ఇస్తారని. ఇస్తాడా తమ్ముళ్ళు ప్రత్యేక హోదా? నీటికి అడ్డం పడ్డాడా లేదా? ఆ వ్యక్తి పోలవరం రాకూడదని, పోలవరం వస్తే మనం బాగుపడతామని. ఇంకో పక్క నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం కానీ వీడపెత్తనంలో పెట్టమని, వెలుగొండ, ముచ్చమర్రి,
పోతిరెడ్డి పాడు మూసేయమని, రాయలసీమకు హక్కు లేదని, ప్రకాశం జిల్లాకు హక్కు లేదని ఈ యొక్క కేసీఆర్ ట్రిబ్యునల్ వేస్తాడు. మీరెవరు నాకు చెప్పడానికి? నా నీళ్లు ఏ ప్రాంతానికి కావాలంటే ఎక్కడ కరువు ఉంటే అక్కడ ఇచ్చుకుంటారు తప్ప నీ పెత్తలు నాకు అవసరం లేదు. ప్రధాని మోదీ ఎన్నికల యుద్ధంలో గెలవలేక దొంగ దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. టీడీపీ నేతలపై ఐటీ దాడులే ఇందుకు నిదర్శనమన్నారు. పోయే కాలం దగ్గరకు వచ్చింది కాబట్టే మోదీ దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. నరేంద్ర మోడీ, నీకు పోయే రోజులు వచ్చాయి, అందుకే ఇష్టానుసారంగా చేస్తున్నావు. మా వాళ్ళ నువ్వు చేసే అరాచకం మా గోడు నీకు తగులుతుంది నరేంద్ర మోడీ అని హెచ్చరిస్తున్నా. నీ ఉద్యోగం శాశ్వతం కాదు, మళ్లీ రోడ్డు మీద తిరిగే రోజు వస్తుంది, నువ్వు నిన్ను చీ కొట్టే రోజు వస్తుంది, ప్రజలు అసహించుకునే రోజు వస్తుంది నరేంద్ర మోడీ, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మా కడుపు కొట్టద్దు, మమ్మల్ని బాధ పెట్టద్దు. పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ కేసులు వేశారని ఆరోపించారు చంద్రబాబు. భద్రాచలం మునిగిపోతుందని కుంటి సాకులు చెప్తున్నారని మండిపడ్డారు. భద్రాచలం కూడా ఏపీదేనని గుర్తు చేశారు చంద్రబాబు. నేను అడుగుతున్నా కేసీఆర్కి, నీకేం సంబంధం పోలవరం? నువ్వెవరే పోలవరం అడ్డుకోవడానికి? దానికి కుంటి చాకు. ఈరోజు భద్రాచలం మునిగిపోతుందంట, హెవీ వాటర్ ప్లాంట్ మునిగిపోతుందంట, దానికోసం పోలవరం కట్టకూడదంట. నేను అడుగుతున్నా, భద్రాచలం కూడా మాది, ఆ భద్రాచలం కూడా మేమే తీసుకుంటాం, ఏమవుతుందో మేము చూస్తాం. ఏపీలో వైసీపీ నేతల రౌడీయిజం సాగదని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. మైలవరంలో పోలీసులపై దాడి చేశారని, టీడీపీకి మద్దతు ఇచ్చారని, గర్భిణీపై అరాచకం చేశారని మండిపడ్డారు ఆయన. తెలుగు తమ్ముళ్లు కర్ర తీసుకుంటే వైసీపీ నేతలు రాష్ట్రంలో అడుగు పెట్టలేరన్నారు. మైలవరంలో పోలీసులపై దాడి ఏమయ్యా, ఏంటిది? నాకు అయితే అర్థం కావడంలా. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న పనికి మాలిన వ్యక్తి, చేతగాని వ్యక్తి, ఒక నేరస్తుడు వ్యక్తి మన రాష్ట్రంలో పార్టీలో ఉండడం చాలా దౌర్భాగ్యం అని కూడా మీకు తెలియజేస్తున్నా. గర్భిణీ స్త్రీలపైన దాడి చేస్తారా మీరు? ఎవరైనా వేరే పార్టీకు పనిచేస్తారంటే అర్ధరాత్రి బయట పంపిస్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఏంటివన్నీ? మా తమ్ముళ్ళని ఏమయ్యా అంటే కొడతారా మీరు? మా తమ్ముళ్ళందరికైనా కర్ర తీసుకుంటే రాష్ట్రం నుంచే పారిపోతారు మీరు. పేద పిల్లలెవరు ఉన్నత విద్య చదవకూడదు అన్నదే చంద్రబాబు లక్ష్యమని విమర్శించారు జగన్. వైఎస్ హయాంలో వచ్చిన సింహపురి యూనివర్సిటీలో ప్రస్తుతం 200 ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయడం లేదని తప్పుబట్టారు. యూనివర్సిటీల్లో అవినీతి అక్రమాలకు అంతు లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో పేదలు మంచి విద్య చదివే పరిస్థితి లేదన్నారు జగన్. నాన్నగారు అప్పట్లో సింహపురి యూనివర్సిటీ నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చాడు. ఇదే సింహపురి యూనివర్సిటీ ఇవాళ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే యూనివర్సిటీలో పిల్లలు బాగా చదువుకలిగితే, పిల్లలకు బాగా చదువులు చెప్పించాలి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచన చేయాలి. కానీ ఇక్కడ అదే సింహపురి యూనివర్సిటీ పరిస్థితి ఏమిటో తెలుసా? అక్షరాలా 200 టీచర్ పోస్టులు ఖాళీగా పెట్టాడు. ఆ యూనివర్సిటీకి ఏ పేదవాడు కూడా చదువుల కోసం వెళ్లకుండా చేయాలని ఆరాటపడతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అదే యూనివర్సిటీలో అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. విచారణ కోసం ఏర్పాటు చేసిన సభ్యుల కమిటీ నివేదిక మొత్తం కూడా చెత్తబుట్టలో పడేసే పరిస్థితిలోకి తీసుకొచ్చారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో చదువుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేదవాడికి ఉచితంగా చదువులు చెప్పించాలని, పేదవాడికి మంచి చదువులు చెప్పించాలని గవర్నమెంట్ రంగంలో ఉన్న స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలను మెరుగుపరచాలి అన్న ఆలోచన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేనే లేదు. ఈ పెద్ద మనిషి పిల్లల్ని చదివించే కార్యక్రమం గవర్నమెంట్ వైపు నుంచి మళ్లించి
ప్రైవేట్ వైపు తీసుకొని పోవాలి అని చెప్పి ఆరాట పడతా ఉన్నారు. ఐదేళ్ల బాబు పాలన అంతా అబద్దాలు మోసాలమయమన్నారు జగన్. అగ్రిగోల్డ్ బాధితులకు ఇదిగో డబ్బులు అదిగో డబ్బులు అంటూ ఊరించి చివరకు మొండి చేయి చూపించారని ఆరోపించారు. లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులుంటే ఒక్కరికి కూడా సాయం చేయలేదని మండిపడ్డారు జగన్. అగ్రిగోల్డ్ బాధితులకు ఈ 5 సంవత్సరాలలో 1 రూపాయి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో గట్టిగా 2 చేతులపైకి. 1 రూపాయి రాలేదు. పైగా అగ్రిగోల్డ్ బాధితుల ఆస్తులను వాళ్ళ అత్తగారి సొత్తున్నట్టుగా ఆయన ఆయన బినామీలు కాజేస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఆ ప్రతి అగ్రిగోల్డ్ బాధితుడికి ఇవాళ నేను చెప్తా ఉన్నా, మీ కష్టాన్ని నేను చూశా, మీ బాధను నేను విన్నా, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేనున్నాను అని మీ అందరికీ ఇవాళ నేను హామీ ఇస్తా ఉన్నాను. చంద్రబాబు పాలనలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే నిధులు తగ్గిపోయాయని విమర్శించారు జగన్. వారి భూముల్ని ఎడాపెడా లాక్కున్నారని ఆరోపించారు. వేలాది గవర్నమెంట్ స్కూళ్లు మూసేశారని, ఇష్టం వచ్చినట్లు మద్యం షాపులకు అనుమతులు ఇచ్చారని మండిపడ్డారు జగన్. ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చేది తగ్గింది. వారి భూముల్లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ అత్తగారి చంద్రబాబు నాయుడు గారి అత్తగారి సొత్తు అన్నట్టుగా లాక్కోవడం ఎక్కువైంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అని అంటే గవర్నమెంట్ స్కూళ్ళు అక్షరాల 6,000 గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడ్డాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది అని అంటే వీధి వీధికి గ్రామ గ్రామంలో 1 కాదు 2 కాదు ఎక్కడ పడితే అక్కడ మందు షాపులు, ఎక్కడ పడితే అక్కడ బార్లు తయారైపోయాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. పేదల ఇళ్ల విషయంలో కూడా చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు జగన్. అందరికీ ఉచితంగా ఇళ్ళిస్తున్నామని చెప్తూనే ఒక్కొక్కరిపై 3 లక్షలు అప్పు పెట్టారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఆ రుణాలన్నీ మాఫీ చేస్తామని, ఫ్లాట్లు ఇస్తే ఎవరు వద్దు అనొద్దు అని సూచించారు జగన్. జగన్ అనే నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళు ఇచ్చే ఫ్లాట్లు ఏ ఒక్కరూ కూడా వద్దు అనొద్దండి. ఫ్లాట్లు మీరు తీసుకోండి. ఆ తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మీ పేరు మీద అప్పుగా రాసుకున్నారో 3 లక్షల రూపాయలు ఏదైతే మీ పేరు మీద అప్పుగా రాసుకుని 20 సంవత్సరాల పాటు మీరు నెల నెల 3,000 రూపాయలు ఏదైతే కడుతూ పోవాలో ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. రాజన్న రాజ్యం మళ్లీ తేవాలంటే ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు జగన్. వైఎస్ చనిపోయినా ఆయన ఫోటో చాలా మంది ఇళ్లలో పెట్టుకున్నారని, తాను కూడా ఇంట్లో ఫోటో పెట్టుకునేలా పరిపాలిస్తానని హామీ ఇచ్చారు వైసీపీ అధినేత. కోసం ఓటు వేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. 2014 ఎన్నికల్లో 2004 ఎన్నికలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. 2004లో నాన్నగారిని, ఆ మహానాయకుల్ని నాన్నగారిని ఒక్క అవకాశం ఇచ్చారు. నాన్నగారికి ఆ ఒక్క అవకాశం మీరు ఇచ్చినారు. ఆ తర్వాత నాన్నగారు చెరగని ముద్ర ప్రతి గుండెలోనూ తాను వేయించుకొని చనిపోయిన తర్వాత కూడా ఇవాళ బతికే ఉన్నాడు. ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి జగన్ అనే బిడ్డకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత రాజన్న రాజ్యం జగనతోనే సాధ్యమే అని చెప్పి మంచి పరిపాలన ఇస్తాను. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండేట్టుగా గొప్ప పరిపాలన ఇస్తాను అని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కేసీఆర్ ప్రత్యేక హోదాకు ఎందుకు మద్దతు ఇస్తారని జగన్ను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. తిరుపతిలో ఎన్నికల ప్రచార సభ పెట్టిన పవన్ కళ్యాణ్ కేసీఆర్ వేసే బిస్కెట్లకు జగన్ ఆశపడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హోదాకు మద్దతు ఇవ్వరని తెలిసినా జగన్ ఎన్నికల ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు ఆయన. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ను అవమానించిన వైఎస్ కొడుక్కి ఎలా మద్దతు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల్లో న్యూట్రల్ గా ఉండాలని కోరారు పవన్ కళ్యాణ్.
చంద్రబాబుతో సమస్యలుంటే ఆయనతోనే తేల్చుకోవాలని, ఏపీ ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు ఆయన. పద్మాలయ స్టూడియోస్ లో మందు పాత్ర పెట్టి అన్యాయంగా అమాయకులు, తెలంగాణ బిడ్డలు చనిపోతే, ప్రజలు చనిపోతే ఆ రోజున అందరూ ద్వేషించారు. మరి అలాంటి వ్యక్తుల్ని మీరు ఈ రోజున మీ యాదగిరిగుట్టకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ పద్ధతులు పాటించుకుని చెప్పులు వేసుకుని వెళ్ళిపోతే కేసీఆర్ గారు ఒప్పుకుంటారా? మరి ఆయన తిరుమలలో చేశారు. మరి ఇలాంటి ఎన్నో ఆయన ఎమ్మెల్యేలు చొక్కాలు పెట్టుకుంటారు, అధికారులు, పోలీస్ అధికారులను కొడతారు, అవన్నీ కేసీఆర్ గారు వాళ్ళు తెలంగాణలో చేసి తప్పుకుంటారా? మరి అలాంటి కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామంటే మిమ్మల్ని తిట్టిన వ్యక్తుల్ని మీరు వెనకేసుకొస్తే మేము ఏం చెప్పాం? ఎలా బాధపడం? మేము ఏం చేయాలి? మీరు ఉద్యమాల్ని నడిపిన వ్యక్తులు, ఆ గౌరవం మాకుంది. మీరు ఆంధ్ర ప్రజలకి చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఎంత ఇస్తున్నారో లేదు తెలియదు, కానీ ఆంధ్ర ప్రజలకి చాలా హింసతో కూడిన గిఫ్ట్ ఇచ్చే, బహుమతి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. మీరు చంద్రబాబు గారు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆయన ఇల్లుని సీజ్ చేయండి, వెళ్ళే సంతోషం, మాకు ఇబ్బంది లేదు. కానీ మీ ఇద్దరి పగా ప్రతీకారాల్లో దయచేసి ప్రజల్ని, ఆల్రెడీ 10 సంవత్సరాలు నలిగిపోయాం, వదిలేండి, దయచేసి ప్రజల్ని వేరు చేయండి. నేను ఒకటే కోరుకున్నాను కేసీఆర్ గారికి, ఇంతకాలం అయిపోయారు, తిట్టారు, ఇంక ఆపేసేయండి గొడవలు. కావాలంటే మీరు కేసీఆర్, మీరు చంద్రబాబు గారు తెలుసుకోండి. మీరు దయచేసి మీరు న్యూట్రల్గా ఉండండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టద్దు. దయచేసి మీరు నిజంగా చంద్రబాబు గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఉస్మానియా విద్యార్థులను ఆంధ్రాలో నిలబెట్టి టీఆర్ఎస్ తరఫు నిలబెట్టండి, అప్పుడు వేసండి. నేను ఒప్పుకుంటాను, నేను సపోర్ట్ చేస్తాను. కానీ అన్యాక్రాంతంగా, దుర్మార్గంగా వీళ్ళు అంటున్న వాళ్ళని మీరు ఇన్ని రకాలుగా, మీరు దయచేసి న్యూట్రల్గా ఉంటే నాలాంటోడు ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడానికి ఉన్నాడు. దయచేసి మీరు నా పోరాటాన్ని మీరు నిర్వీర్యం చేస్తున్నారు. నేను ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఆశతూచి మాట్లాడాను కేసీఆర్ గారితో. నా విన్నపం హైదరాబాద్ నుంచి, దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దయచేసి మీరు వైఎస్ జగన్ గారి నుంచి పక్కన పెట్టండి. చంద్రబాబు గారితో పగా ప్రతీకారాలు ఉంటే ఆయన్ని, వాళ్ళ అబ్బాయిని ఇక్కడ పిలిపించుకొని ఇంకా ఏదో చేయండి. ఓటుకు నోటు కేసు ఉండే వాటి ఎదిరించండి. దయచేసి మీకు మీ పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది, దయచేసి దాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అందుకని దయచేసి పెద్దలు కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారని ఇంత పబ్లిక్గా మాట్లాడితే మీరు సామాజిక న్యాయం చేయట్లేదు. అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి విప్లవాలు వచ్చినాయో, ఎలాంటి ఉద్యమాలు వచ్చినాయో, నేను పార్టీలో గెలుస్తానో లేదో నాకు తెలియదు, కానీ ఉద్యమాల్లో ఉద్యమ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని నేను బయటకు వచ్చేస్తాను ఆ రోజు. దయచేసి దీన్ని పెద్దలందరూ అర్థం చేసుకొని సంయమనం పాటిస్తూ రాజకీయ వ్యవస్థను నడపవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. జనసేన అధినేత పవన్ గాజువాక సభలో పలు అంశాలపై తన అభిప్రాయాలు ఓటర్లతో పంచుకున్నారు. వ్యవస్థలో మార్పు వస్తేనే అభివృద్ధి సాధ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. భూములు కోల్పోయిన రైతులందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని చెప్పారు. గాజువాక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల్సి ఉందన్న ఆయన అందరికీ అందుబాటులో ఉంటారన్నారు. తనను మీ కుటుంబ సభ్యుడిగానే చూడాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ తనకు తల్లి లాంటిదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గాజువాకలు బహిరంగ సభలో మాట్లాడారు. అనేక మతాలు, కులాలు ఉన్న మినీ ఇండియా గాజువాక అన్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారని చెప్పుకొచ్చారు. సగటు మనిషి బతికే ప్రాంతం గాజువాక అని, పరిశ్రమలు ఉండి ఉపాధి లేకపోవడం దౌర్భాగ్యమన్నారు పవన్ కళ్యాణ్. మోదీ అమిత్ షా సపోర్ట్తోనే 2014లో బాబు అధికారంలోకి వచ్చారన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. జన్మభూమి కమిటీల పేరుతో బాబు రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు కన్నా. అనుభవం కలిగినటువంటి నాయకుడుగా, విభజన తర్వాత ఈ రాష్ట్రాన్ని నేనే అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి పెద్దలు నరేంద్ర మోడీ గారిని, ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత తన సహజ గుణం నమ్మినటువంటి వారిని మోసం చేసేటువంటి తత్వం, అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత తనకున్నటువంటి 40 సంవత్సరాల అనుభవాన్ని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయటంలో,
జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గర నుండి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుమారుడు దాకా కూడా 24 గంటలు ఏ ఒక్క క్షణం ఆలస్యం అయిపోయినా కోట్ల రూపాయలు పోతాయేమోని అనేటువంటి ఒక భయంతో దోపిడీ అనేటువంటిదే పరమావధిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి మాట మీ అందరికీ తెలుసు. చౌకీదార్లో ఉంటారని మోదీ ఓట్లు అడుగుతుంటే చంద్రబాబు తాను జైలుకు వెళ్లకుండా ఉండేందుకే మళ్లీ గెలిపించమని కోరుతున్నారని అన్నారు కన్నా లక్ష్మీనారాయణ. బాబు మాటలు నమ్మి మోసపోవద్దంటూ హెచ్చరించారు ఆయన. మరి తెలియజేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ 5 సంవత్సరాల్లో 2014 తర్వాత మళ్ళీ 19 ఎన్నికలకు వస్తున్న సందర్భంగా ఈ 5 సంవత్సరాల్లో ఏమి చేసింది చెప్పి మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇస్తే మీకు కాపలాదారుడుగా చౌకీదారుగా ఉంటానని చెప్పేసి ఈ రోజున ప్రజల దగ్గరకు వస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గరకు వచ్చి మీరు కాపలా లేకపోతే నేను జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది, నేను జైలుకి వెళ్లకుండా ఉండాలి అని అంటే నాకు మళ్ళీ ఓటు ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. అంటే ఈ రాష్ట్రాన్ని దోచేసిన సొమ్ముతో జైలుకి వెళ్లకుండా మీ అందరూ కాపాడాలి, మనందరినీ కాపాడమని ముందుకు వస్తున్నటువంటి వ్యక్తికి ఓటేద్దామా? ఈ 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇస్తే ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం నిరంతరం కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజున మీ చౌకీదారుగా ఉంటానని చెప్పేసి మన ముందుకు వచ్చినటువంటి నరేంద్ర మోడీకి ఓటేద్దామా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎలక్షన్లు రావడమే ఆలస్యం, వెంటనే మతాలు ప్రాంతాల పేరుతో రాజకీయాలకు కొన్ని పార్టీలు తెరలేపుతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. అలాంటి పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా ఇక్కడంతా కలిసిమెలిసి ఉన్నారని, హైదరాబాద్ లో ఎప్పుడైనా కర్ఫ్యూ పెట్టే పరిస్థితి వచ్చిందా అని ప్రశ్నించారు ఆయన. మా నాయన నడిపిండు, మా అమ్మగారు నడిపినారు, కాబట్టి ఈ దేశం మీద నాకు టేకా ఉంది, నేను టేకేదారని రాహుల్ గాంధీ గారు అనుకుంటా ఉన్నారు. ఒక ఆయన చౌకీదారట, ఇంకొక ఆయన ఠేకేదారట. ఈ దేశానికి ఈరోజు కావాల్సింది, సామాన్య ప్రజలు కోరుకుంటున్నది ఒక చౌకీదారునో ఒక ఠేకేదారునో కాదు. ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నది ఈరోజు ఒక జోర్దార్, ఒక అసర్దార్, ఒక వఫాదార్, ఒక ఇమాందార్, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక జిమ్మేదార్ లీడర్, ఒక కేసీఆర్ను ఈరోజు ప్రజలు కోరుకుంటా ఉన్నారు, తెలంగాణ ప్రజలు. నా విజ్ఞప్తి మీతో ఒకటే, హిందూ ముస్లింల పేరిట మనను విడదీసే రాజకీయానికి, మందిరం మసీద్ అనే పేరిట మనను విడదీసే రాజకీయానికి, ఎలక్షన్లు రాగానే ఇండియా పాకిస్తాన్ పేరిట మనను విడదీసే రాజకీయానికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. మనం అందరం కూడా కలిసికట్టుగా హైదరాబాద్లో 5 సంవత్సరాల నుంచి ఎక్కడ ఒక చిన్న గొడవ లేకుండా, చిన్న కర్ఫ్యూ లేకుండా, చిన్న పంచాయతీ లేకుండా, అన్నాదమ్ముల్లాగా, గంగా జమున తహజీబ్ లాగా ఈరోజు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరం కలిసి మెలిసి బ్రహ్మాండంగా బతుకుతా ఉన్నాం. ఎలక్షన్లు రాగానే కులం పేరు మీద చిచ్చు, మతం పేరు మీద చిచ్చు, ఏదో ఒకటి చేసి 4 ఓట్లు వేయించుకునే తందుకు ప్రధానమంత్రి గారు సైతం దిగజారిపోయి మాట్లాడడం మంచిది కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.